ఏంటి, మనము పెద్ద పెద్ద పూజలకు వెళ్ళినప్పుడు లేదా గుడిలో పూజారి గారు పూజ చేస్తున్నప్పుడు ఆయన మంత్రాలు చదువుతుంటే మమ అని అనమంటారు. కానీ మమ అంటే అర్థం ఏంటో ఈరోజు తెలుసుకుందా. మీరు ఏదైనా శుభకార్యాలు చేస్తున్నప్పుడు లేదంటే పితృకార్యాలు చేసే సందర్భాల్లో పురోహితులు మంత్రాలు చదువుతూ ఎదుటి వ్యక్తిని మమ అనమని చెబుతుంటారు. అలా ఎందుకు అనమంటారో తెలుసా? పురోహితులు సంస్కృతంలో మంత్రాలు చదువుతారు. అవి కొందరికి పలకడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే పురోహితులు మమ అంటుండమని చెబుతారు. మమ అంటే నా యొక్క అని అర్థం. అంటే పురోహితుడు మంత్రాలు చదివేటప్పుడు ఎదుటి వ్యక్తి మమ అంటే ఆ కార్యం వాళ్ళే చేసినట్లుగా భావించాలి. అంతేకాకుండా ఎదుటి వ్యక్తి మంత్రాలు తప్పుగా పలికితే దోషాలు కలుగుతాయనే మమ అనమని అంటారు. ఈరోజు ఏమైనా కొత్తగా టాపిక్ నేర్చుకున్నాను అని అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్, షేర్.